దక్కింది. తెలంగాణ నుంచి బండి సంజయ్కు హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. ఇక కీలక శాఖలైనటువంటి వాణిజ్యం మరోసారి పీయూష్ గోయల్కి కేటాయించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ను వ్యవసాయం గ్రామీణాభివృద్ధి శాఖలను కేటాయించారు. మన్సుఖ్ మాండవియాకు కార్మిక శాఖ దక్కింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, అలాగే ఇటు గుంటూరు ఎంపీ పెమసాని చంద్రశేఖర్కి శాఖలకు సంబంధించి, అలాగే నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ శాఖలకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ని అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చాలా ఈగర్గా వెయిట్ చేశారు, చాలా ఉత్కంఠగా ఎదురు చూశారు, చాలా ప్రాముఖ్యమైన శాఖలు లభిస్తాయని. ఇప్పుడు వస్తున్న శాఖలు సంతృప్తికరంగానే ఉన్నాయా? అసలు కేడర్ నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? దేవి, అంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ అయితే ఒకటి చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి